నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మానసిక సమస్యల వలన చర్మానికి వచ్చే చిక్కుల గురించి మాట్లాడుకుందాం. ఈ చర్మము మెదడు వాటి రిలేషన్షిప్ చాలా దగ్గరగా ఉంటాయి. చర్మానికి ఏదైనా సమస్యలు వస్తే మెదడు మీద ప్రభావం ఎత్తుంది, మెదడు మీద ఏదైనా ప్రభావం అయితే చర్మానికి సమస్యలు వస్తాయి. ఇది మీకు తెలుసో లేదో కానీ తల్లి గర్భంలో బిడ్డ ఫార్మ్ అయ్యేటప్పుడు మెదడు చర్మము ఒకే లేయర్ నుంచి ఫార్మ్ అవుతాయి, దట్ ఈస్ ఎక్టోడర్మల్ లేయర్. సో వాటి రిలేషన్షిప్ అంత ఇదిగా ఉంటుంది. మాకు చర్మవ్యాధుల ఓపీల్లో 30-40% పేషెంట్లు చర్మ సమస్యలతో వచ్చే వాళ్ళకి మానసిక సమస్యలు ఉంటాయి. అంత కామన్ కండిషన్. మీకు తెలుసో లేదో కానీ పాత రోజుల్లో ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఓపీ డివిజన్ పెడతారు. ఓపీ డివిజన్లో కూడా చర్మవ్యాధుల విభాగము పక్కనే మానసిక వ్యాధుల విభాగం ఉంటుంది. పాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతా కన్స్ట్రక్షన్ పద్ధతిలో ఆ విధంగా ఉంటుంది. అంటే వాటి రిలేషన్షిప్ అంత దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మెదడుకు వచ్చే సమస్యలు చర్మం మీద ఎలా చూపుతాయి ఒక భాగము, చర్మం మీద వచ్చే సమస్యలు మెదడు మీద ఏ విధంగా భాగం అవుతాయి అనే గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం మా కామన్గా వచ్చేది డెల్యూజనల్ బిలీఫ్స్ అంటారు, అపోహ, ఫాల్స్ బిలీఫ్. ఈ డెల్యూజన్ బిలీఫ్లో మా కామన్గా వచ్చేది డెల్యూజన్ ఆఫ్ పారాసైటోసిస్. ఇది మామూలుగా పెద్దవాళ్ళలో మగవారు కానీ ఆడవారు కానీ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి చర్మంలో ఒక పురుగు తిరిగినట్టు ఉంటుంది. అది వాళ్ళ పక్కన వాళ్ళ బంధువులకు కానీ ఎవరికి అర్థం కాదు. అది కంటిన్యూస్గా ఆ ప్రాబ్లం, ఇంత అంత ప్రాబ్లం, రాత్రులు నిద్రపోరు. వాళ్ళు నిద్రపోరు కదా, పక్కన వాళ్ళు కూడా నిద్రపోని. అది అట్లే గీరుతూ వెంట్రుకలు పెరికేస్తుంటారు. చర్మం అంతా గీకి గీకి నల్లగా ఫార్మ్ అవుతుంది, నల్లగా ఉంటారు. వాళ్ళు ఎంత ప్యాథటిక్గా ఎంత స్ట్రెయిన్ అవుతుంటారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతుంటారు. వాళ్ళు ఇల్లు అంతా శుభ్రం చేస్తారు, పడుకునే పడకలన్నీ శుభ్రం చేస్తారు, వాళ్ళకి ఏం పురుగు కనపడదు. కానీ పేషెంట్కి మటుకు పురుగు కనపడుతూ ఉంటుంది. వాడు రాత్రిపూట లేచి పురుగు చేతిలో పట్టుకుని ఇదిగో పురుగు చచ్చిపోతుందని చిన్నగా సౌండ్ కూడా చేస్తూ దాన్ని చంపుతున్నట్టు సౌండ్ చేస్తుంటాడు. వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి రాత్రులు నిద్రలేక పేషెంట్కి నిద్ర లేకుండా భలే ఇబ్బంది పెడతారు. ఇవి మాకు కామన్గా వస్తుంటాయి. ఇది డెల్యూజన్ ఆఫ్ పారాసైట్స్. పురుగు ఒంటి మీద పురుగు తిరుగుతున్నట్టు ఉంటుంది. వాళ్ళు మా దగ్గరకు వచ్చేటప్పుడు పేషెంటు, ఇది సైకియాట్రిక్ ప్రాబ్లం అయినా కూడా ఎక్కువగా చర్మవ్యాధుల దగ్గర డాక్టర్ల దగ్గరికే వస్తారు. వాళ్ళు మనం పంపించిన అయ్యా ఇది సైకియాట్రిక్ కేసు, నువ్వు చర్మవ్యాధులు మా దగ్గర కాదంటే ఒప్పుకోరు, మీరే నయం చేయాలి అని మా దగ్గరికే వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఒక అగ్గిపెట్టిలో ఆ చర్మానికి సంబంధించిన పొక్కులు, తర్వాత ఏదైనా గుడ్డ పేలుకులు, ఆ పక్కన పడిన మట్టి గిట్టి దాంట్లో వేసుకొని వస్తారు. దాన్ని మ్యాచ్ బాక్స్ సైన్ అంటారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి చూసి, సార్ ఇదిగోండి సార్ పురుగులు అంటారు. వాళ్ళు పక్కన వాళ్ళ బంధువులు, సార్ ఇదేందు పురుగులు అంటున్నాడు, మాకు అర్థం కావట్లేదు, ఆ బాక్సులు అసలు పురుగులే లేవు అంటాడు. కానీ డెర్మటాలజిస్ట్గా మేమేం చేస్తామంటే పేషెంట్తో కలిసిపోతాం. అవునండి పురుగు కనపడుతూ ఉంది, చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు, చాలా నిజమే మీ బాధ మాకు అర్థమవుతుందంటే అక్కడే వాళ్ళ రిలేషన్షిప్, పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ బాగా డెవలప్. దాంతోనే వాడు చాలా పెసిఫై అయిపోతాడు. వాడికి అలా నచ్చ చెప్పి తగ్గిపోతుంది, ఏం భయపడబాకండి అని చెప్పి వాళ్ళ యొక్క మా విషయాలన్నీ బాగా ఎన్ని రోజుల నుంచి ఉందని పేషెంట్తో బాగా రిలేషన్షిప్, నేనే ట్రీట్మెంట్ ఇస్తాను, నేనే సైకియాట్రిస్ట్ కూడా పంపిను అని చెప్పగానే వాళ్ళకి ఎంత సంతోషం అంటే ఈ డాక్టర్ మంచి డాక్టర్ దొరికాడు అని చెప్పి వాళ్ళు అంత సంతోషపోతారు. దీనికి ఏమి లేదు, ఫిమోజైడ్ అనే డ్రగ్స్ ఉంది లేదా రిస్పిరిడోన్ అనే డ్రగ్స్ ఉంది, చాలా బాగా పనిచేస్తాయి. అవి స్టార్ట్ చేసి ఒక 3-4 నెలలు కానీ ఇచ్చామంటే ఈ డెల్యూజన్ ఆఫ్ పారాసైట్స్ చాలా వరకు నయమైపోతుంది. బట్ వాళ్ళకి బాగా దగ్గరగా దగ్గర కూర్చొని
వాళ్ళని పసిఫై చేస్తూ వాళ్ళతో బాగా కోఆపరేటివ్గా ఉండాలి. ఆ రిలేషన్ పెట్టుకుంటే ఇటువంటి సమస్య డెల్యూజన్ ఆఫ్ పారాసైట్స్ చిన్న పురుగులు తిరిగినట్టు ఉండటం బాగా నయమవుతుంది. పేషెంట్ని ఆలపలో పెట్టుకొని ఈ కోర్స్ మటుకు ఒక 3-4 నెలలు వాడి తర్వాత మెయింటెనెన్స్ డోస్లో పెట్టుకోవచ్చు. ఇంకో ప్రాబ్లము ఈ డెల్యూజన్ ప్రాబ్లమే ఆల్ఫాక్టరీ డెల్యూజన్స్ అని ఉంటాయి. మా దగ్గరికి కొంతమంది అప్పుడప్పుడు పేషెంట్లు వస్తుంటారు, సార్ నా దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్, అది ఇంత అంత కాదు సార్, నేను పక్కన వాళ్ళు ఏమైనా అసహించుకుంటారని చెప్పి దూరంగా పోతుంటారు. అది అర్థం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వీడేందో దూరంగా పోతాడు ఏం స్మెల్ అంటాడని వాళ్ళు 4 సార్లు స్నానం చేస్తారు, ఈ పెర్ఫ్యూమ్స్ వేసుకుంటారు, ఎంత చేసినా వాళ్ళకి ఆ స్మెల్ పోలేదు అంటుంటారు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి సరైన కొంచెం పద్ధతిలో డాక్టర్గా మనం వాళ్ళకి కానీ కొంచెం నచ్చ చెప్తే ఇటువంటి కేసులు కూడా ఈ విధంగానే డెల్యూజన్ పారాసైట్స్ మాదిరిగానే వాళ్ళని కూడా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. సో డెల్యూజనల్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అని ఉంది, ఓసిడి. మొత్తం కూడా సినిమాలు కూడా ఒకసారి తీశారు, మహానుభావుడు అనే సినిమా షెర్వాన్. ఇది ఏంటంటే వాళ్ళు కడగటం ఊరికే కడగాల అంటుంటారు, చేసిన పనే పదే చేస్తుంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ మా స్కిన్ కండిషన్స్లో ఈ మామూలుగా వచ్చేది ఈ లైకెన్ సింప్లెక్స్ క్రానికస్ అనే కండిషను, ప్రొరైగో నాడ్యులారిస్ అనే కండిషన్. ఈ లైకెన్ సింప్లెక్స్ క్రానికస్ అనే కండిషన్ ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే ఒక చిన్న మచ్చలాగా చేతికి అందే భాగాలు అంటే మెడ మీద కానీ కాలికి కానీ మొదలవుతుంది. మొదట చిన్న మచ్చగా జతతో స్టార్ట్ అవుతుంది, అది రాను గీరి బాగా మందంగా తయారయ్యి ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా ఉండిపోతుంది. అందుకే దాన్ని లైకెన్ సింప్లెక్స్ క్రానికస్ అంటారు. ఇది కూడా మెదడుకు సంబంధించిన కనెక్షను, ఓసిడి కింద వస్తుంది. దీనికి ఏం లేదు, బాగా ఆ మచ్చపోయేదానికి కొంచెం హైలీ పొటెంట్ కార్టికోస్టెరాయిడ్స్ ఇచ్చి ఒక్కోసారి ఇంట్రాలేజనల్ స్టెరాయిడ్స్ ఇచ్చి ఆ మందాన్ని తగ్గించి పేషెంట్తో బాగా మాట్లాడి వాళ్ళ కౌన్సిలింగ్ మాదిరిగా చేసి మీరు మటుకు సాధ్యమైనంత వరకు చేయి అక్కడ పోనీ బాగండి అని చెప్పి ఆయింట్మెంట్లు ఇస్తూ కొంచెం యాంటీహిస్టమిన్స్ కానీ ఇస్తే ఇది కూడా తగ్గిపోద్ది. బట్ ఇది ఎప్పుడైనా రావచ్చు, అందువలన అప్పుడప్పుడు యాంటీహిస్టమిన్స్ ఏదైనా ఇచ్చింగ్ సెన్సేషన్ అప్పుడు మొదట్లో హైపొటెంట్ స్టెరాయిడ్స్, ఇప్పుడు రాను ఏంటంటే కొంచెం లెస్ పొటెంట్ స్టెరాయిడ్స్ పెట్టి మళ్ళీ స్కిన్ డ్యామేజ్ కాకుండా పేషెంట్ని బయటకు నెట్టేయచ్చు. సేమ్ ప్రాబ్లం ప్రొరైగో నాడ్యులారిస్ ఇదే. ఈ ప్రొరైగో నాడ్యులారిస్ కారణాలు చాలా ఉంటాయి, కానీ మెదడుకు సంబంధించిన సమస్యల వలన కూడా ప్రొరైగో నాడ్యులార్స్ వస్తాయి. దీనికి కూడా హైపొటెంట్ కార్టికోస్టెరాయిడ్స్ కౌన్సిలింగ్ అందిస్తే చాలా వరకు రిలీవ్ అయిపోతారు. ఓసిడిలోనే స్కిన్ పికింగ్ డిజార్డర్స్ వస్తాయి. స్కిన్ పికింగ్ డిజార్డర్స్ పేషెంట్లు ఎందుకు వాళ్ళకి తెలియకుండా పాపం అనవసరంగా కూడా చర్మాన్ని గుచ్చుకుంటూ పుండు చేసుకుంటుంటారు, వాళ్ళకే తెలియదు. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎట్లా వచ్చిందంటే వాళ్ళకి చెప్పట్టు, మాకు ఎట్టొచ్చిందో తెలియస్తారంట. సో ఇది కూడా ఒక అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఆ చర్మానికి వచ్చిన ఇంజురీస్ నయం చేసి వాళ్ళతో కొంచెం కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళని కూడా బయటికి నెట్టేయచ్చు. తర్వాత ఇంకో కండిషను ట్రైకోటిల్లోమానియా అనే కండిషన్. ట్రైకోటిల్లోమానియా అంటే హెయిర్ని చిన్నపిల్లల్లో వస్తుంటుంది ఎక్కువగా, ఆ ఎంట్రుకుల్ని పెరకాలి. ఆ కోరిక ఎట్టుంటుందంటే అది చెప్పరాని కోరిక, వాళ్ళకి తెలియదు. పెరికేస్తారు, పెరికేసేసి టెన్షన్ రిలీవ్ చేసుకుంటారు. ఆ పెరికే ముందు వాళ్ళలో ఉండే టెన్షను, పెరికిన తర్వాత వాళ్ళలో వచ్చే రిలీఫ్ అనేది కనపడుతూ ఉంటుంది, కానీ అది ఎవరికి కనపడలేదు. దీని కూడా మెంటల్ స్ట్రెస్ పిల్లలకు తల్లిదండ్రుల వలన కానీ స్కూల్లో పాఠాల వలన కానీ వాళ్ళకి ఆ స్ట్రెస్ భరించలేక మచ్చలుగా హెయిర్ లాగేస్తారు. తల్లిదండ్రులు ఆ పేషెంట్ని తీసుకొచ్చి సార్ ఇది ఎందుకో మచ్చలు ఫార్మ్ అవుతున్నాయని చెప్తారు. దాన్ని మనం ముందు వాళ్ళని హిస్టరీ తీసుకొని ఎందువలన వస్తుంది, ఏమి కారణాలు, ఎందుకు అలా ప్యాచెస్ ఫార్మ్ అవుతున్నాయని కనుక్కుంటే మనం ఇది మెదడుకు సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులను కూడా కొంచెం కౌన్సిలింగ్ చేసి ఇది ఎందువలన వస్తూ ఉంది, దీనికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది, కౌన్సిలింగ్ చేస్తూ ఈ క్లోనిప్రమైన్ అనే ట్యాబ్లెట్స్ ఇస్తూ పేషెంట్ని లాక్కు వస్తే దీన్ని చిన్నపిల్లల్లో తొందరగా నయం చేయొచ్చు. కొంతమంది ఆ హెయిర్ పెరిగేటప్పుడు కూడా తినేస్తారు, వాళ్ళు మింగేస్తారు. ఇట్లా క్రానిక్గా మింగేస్తూ ఉంటే వాడు కడుపులో కొద్ది రోజులకి అది బాల్లాగా ఫార్మ్ అయిపోయి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చి
పెయిన్ అబ్డామెన్తో హాస్పిటల్కి వస్తారు. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూస్తే సిటీ స్కాన్ తీస్తే ఒక హెయిర్ మాస్ కనపడుతుంది. సర్జికల్గా దాన్ని తీసేయటం, కౌన్సిలింగ్ చేసి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఎడ్యుకేషన్లో కానీ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇటువంటి సమస్యలను కూడా మనం బయటకు లాగవచ్చు. అదేవిధంగా ఆనుకో టిల్లోమేనియా, గోళ్ళు కొరుకుతుంటారు, గోళ్ళు కొరికేస్తుంటారు. ఆనుకో ఫేజియా, మింగేస్తారు గోళ్ళను కూడా. ఇది కూడా స్ట్రెస్ పిల్లలకు ఉండే, ఎక్కువ పిల్లలకి స్ట్రెస్. నాకు మొన్ననే ఒక పేషెంటు ఇదే విధంగా తల్లిదండ్రులు అమ్మ తీసుకొచ్చింది, వాళ్ళ బిడ్డ తండ్రి అమ్మ, ఏందమ్మా ఏదంటే గోళ్ళు కొరికేస్తున్నాడు సార్, అసలు ఎంత చెప్పినా వినటం లేదండి. సో నేను హిస్టరీ తీసుకుంటే వాళ్ళ ఫాదర్ ఏమో వేరే ఊర్లో ఉంటాడు, అమ్మ ఏమో టీచరు, పొద్దున్నే వెళ్ళిపోతుంది, వాడు 8 గంటల వరకు వాడు ఉండి మదర్ పోతా పోలేదని టిఫిన్ పెట్టేస్తే ఆ తినేసట్టే వెళ్ళిపోతాడు. సో పోయేటప్పుడు వాడిని సాగనంపటంలో కానీ ఆ రిలేషన్షిప్, అక్కడే వాడికి మెంటల్ స్ట్రెస్. సో ఇటువంటి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ముందు హిస్టరీలో కనుక్కొని వాటిని రెక్టిఫై చేయాల్సి వస్తుంది. ఇది ఆనుకోఫేసియా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే, ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సైకోజెనిక్ ప్రోరైటిస్ అంట. సైకోజెనిక్ ప్రోరైటిస్, ఈ సైకోజెనిక్ ప్రోరైటిస్ ఇది చాలా కామన్. మా చర్మగాయలు హాస్పిటల్ చాలామంది వస్తుంటారు. ఈ పేషెంట్లు ఎట్టుంటారంటే 56 సంవత్సరాలు దాటిన వాళ్ళు, బాధ్యతలన్నీ అయిపోయి ఉంటాయి, బాగుంటారు, వెల్ టు డూ, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కనపడితే ఏం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తిరుగుతుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నటువంటి ఇచ్చింగ్ సెన్సేషన్ బాడీలో స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా అది లెగ్స్, అబ్డమిన్, పొట్ట మీద గీకేస్తుంటారు. దీన్ని మనం హిస్టరీ తీసుకుంటే వాళ్ళకి ఏం సమస్య ఉండదు, ఆర్గానిక్ అంటే లోపల పెథాలజీ ఏమి ఉండదు, చర్మవ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఏమి ఉండవు, గీకేస్తుంటారు. కావున ఇటువంటి కేసులు మాకు చాలా ఎక్కువ. 56 సంవత్సరాలు వాకింగ్ పోతారు పెద్దోళ్ళు, బాబా హ్యాపీగా నలుగురితో కలిసి వాకింగ్ వెళ్తారు, ఇంటికి వస్తారు, రిలాక్స్ అవుతారు. ఆ రిలాక్సింగ్ టైం అప్లో వాళ్ళకి సడన్గా అంత ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. సో ఇటువంటి కేసులు మనం చిన్నగా హిస్టరీ తీసుకొని ఎక్కువగా ఉండి 6 వారాలు లేదా 2 నెలల తర్వాత ప్రోరైటిస్ అంటే జలు ఉండేవాళ్ళు, ప్రాబ్లం ఎలాంటి చర్మవ్యాధులు కానీ ఎలాంటి లోపల ఆర్గానిక్ ప్రాబ్లమ్స్, ఆర్గాన్స్ ఏదన్నా లివర్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లం ఏం లేకుండా హెల్తీగా ఉండేవాళ్ళకి ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చిందంటే దాన్ని సైకోజెనిక్ ప్రోరైటిస్ అంటారు. దీనికి ఏం లేదు, జస్ట్ వాళ్ళకి డ్రైనెస్ ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ ఇస్తూ వాళ్ళకి ఎక్కడో ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది దాన్ని కనుక్కొని దానికి సంబంధించిన ఈ ట్రైసైకిల్కి యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయి అవి పెడుతూ వాళ్ళకి మామూలుగా మనకు అందుబాటులో ఉండేది అట్రాక్స్, హైడ్రాక్సిజన్ ప్రిపరేషన్ అవి కూడా ఇవ్వచ్చు. అవి మాయిశ్చరైజర్ ఇచ్చుకుంటూ కౌన్సిలింగ్ చేసుకుంటుంటే వాళ్ళను కూడా ఇటువంటి సమస్యల నుంచి మనం బయట పెట్టచ్చు, బయటకు నెట్టేయచ్చు. సో ఇట్స్ వెరీ కామన్ సైకోజెనిక్ ప్రోరైటిస్. ఇంకోటి ఏంటంటే ఈ చర్మవ్యాధులు మెదడుకు సంబంధించినవి, ఫ్యాక్చ్యూసెస్ స్కిన్ డిజార్డర్స్. ఫ్యాక్చ్యూస్ స్కిన్ డిజార్డర్స్ అంటే క్రియేట్ చేస్తారు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు డెర్మటైటిస్ ఆర్టిఫ్యాక్ట్ అని ఒక కండిషన్ వెరీ కామన్. ఇప్పుడు ఈ టీనేజ్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు తల్లిదండ్రులు ఏమన్నా అరిచినా పిల్లలు కొంచెం ఈ లవ్ ఎఫైర్స్ అని ఉంటారు. వాళ్ళు ఆ లవ్ ఎఫైర్లు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేతి మీద బ్లేడ్తో కోసుకుంటుంటారు. అది తెలిసే వాళ్ళు కోసుకుంటారు కానీ ఆ మూమెంట్ వాళ్ళకి అంత టెన్షను, అంత మెంటల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వస్తుంది. సో ఇటువంటి కేసులు కూడా డెర్మటైటిస్ ఆర్టిఫ్యాక్టా, ఆ చర్మానికి సంబంధించిన ఇంజురీ నయం చేస్తా వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా హ్యాపీ హెల్ప్ చేస్తుంది. వీటిల్లోనే 2 రకాలు ఉన్నాయి, సిమ్యులేటా అంటారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు ఆ పేషెంట్ పిల్లవాడు ఏమైనా పేషెంట్ని నెగ్లెక్ట్ చేస్తుందనుకో వాళ్ళు జబ్బు వచ్చినట్టు చేసుకుంటారు, దాన్ని సిమ్యులేటా అంటారు. ప్యాసివేటా అని ఇంకో కండిషన్ ఉంది. వాళ్ళు ఏంటంటే స్నానం చేయరు, ముఖం గడగరు, కొన్ని నెలల తరబడి ముఖం గడగరు, ముఖం అంతా ఆయిలు, డస్టు, మట్టి చేరిపోయి ఒక చర్మవ్యాధి మాదిరిగా తయారవుతుంది. వాళ్ళు చర్మవ్యాధులు డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ కూడా ఛాలెంజ్ అవుతుంది, ఇది ఏంది ఈ ప్రాబ్లం అని.
హిస్టరీ తీసుకుంటే వాడు ముఖం కడుపు దాన్ని డెర్మటైటిస్ యాసివేటా అంటారు. సో వాడేలా శుభ్రంగా క్లీన్ చేసుకొని సైకలాజికల్గా కౌన్సిలింగ్ అని చేస్తే ఇటువంటి ప్రాబ్లం నుంచి కూడా పోదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫ్రాక్చర్ స్కెలైటిస్, పెదాలు కొరుకుతూ ఉంటారు, మీరు చూసే ఉంటారు అమ్మాయిలకు ఎక్కువగా వస్తుంటుంది. ఏదైనా టెన్షన్ పడినప్పుడు ఎగ్జామినేషన్లో కానీ ఇంట్లో పేరెంట్స్ వలన కానీ వస్తున్నాయి, పెదాలు కొరికి కొరికి పుండు చేసుకుంటుంటారు. దీన్ని కెలైటిస్ అంటారు, ఫ్రాక్చర్ స్కెలైటిస్. దీనికి సేమ్ థింగ్, ఆ ఇంజురీని క్లియర్ చేసి కౌన్సిలింగ్ అని చేస్తే వాళ్ళని కూడా ఈ ప్రాబ్లం నుంచి మనం చాలా వరకు రిలీవ్ చేయొచ్చు. సో ఇది ఫ్యాక్టివేస. కొంతమంది నెయిల్స్ కూడా కొరికేస్తుంటారు ఈ సమస్యల వలన వచ్చి. తర్వాత ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ని కొంచెం జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేస్తే వాళ్ళని చాలా వరకు మనము ఈ సైకిక్ కాంప్లెక్స్గా నయం చేస్తే వాటి నుంచి బయటకు నెట్టేయచ్చు. సరే, వీటిల్లో చర్మవ్యాధులు వచ్చి సైకిక్ ప్రాబ్లం వస్తాయి, చర్మవ్యాధులు వచ్చి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మామూలుగా మీరు చూసే ఉంటారు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, సోరియాసిస్, విటిలిగో, అటోపిక్ డెర్మటైటిస్, తర్వాత ఈ సెబోరిక్ డెర్మటైటిస్, యాక్ని, ఇవన్నీ కూడా ఈ చర్మవ్యాధులు ఉండి వాళ్ళకి భరించలేక వాళ్ళు మెదడు దాని మీద వాళ్ళు రావటం ఏమో స్కిన్ డిజీజ్, బట్ ప్రభావం మటుకు మెదడు మీద ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చేది యాంగ్జైటీ, డిప్రెషన్ అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సోరియాసిస్, సోరియాసిస్ పేషెంట్లు మా దగ్గరకు వస్తుంటారు. చాలా కేసులు కామన్ కండిషన్ మా ఓపీలు. సోరియాసిస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎర్రటి పొక్కులు రావటము, స్కిన్ మీద ఫార్మ్ అవటము. ఇదేంటంటే ఒక్కోసారి ఆ పొక్కులు రావటం అనేది ఏంటంటే మామూలుగా మనిషికి 1 మంత్ పడుతుంది ఆ కణ విభజన. వీళ్ళలో ఏంటంటే 4-5 రోజుల్లోనే కణ విభజన జరిగిపోయి పొక్కులుగా వస్తుంది. ఇదేంటంటే ఆటోఇమ్యూన్ కండిషన్ కింద టీ సెల్స్ వాటి నుంచి రిలీజ్ అయ్యే సైటోకిన్స్, ఆ సైటోకిన్స్ కణాల మీద పనిచేసినప్పుడు ఈ విభజన చాలా క్విక్గా ఫార్మ్ అయ్యి 4-5 రోజుల్లో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు, సార్ ఇది మనం మందు రాస్తుంటే సోరియాసిస్సా అని అడుగుతూనే ఉంటారు. ఉండవయ్యా మమ్మల్ని రాయని అంటే సారీ సోరియాసిస్సా అను, ఇది సోరియాసిస్ కాదు అని చెప్పామనుకోండి మాకు ఇంకేమవుద్దు సార్, మీరు చాలా సంతోషమైన వాచ్ చెప్పారని. అంటే సోరియాసిస్ అంటే అంత బాధపడతా, ఇది పోదని, అంటువ్యాధని, ఇది ఒకసారి వస్తే చాలా వరకు ఇబ్బంది పడదామని ఆ సోరియాసిస్ అనే ఆ భయం అనే దానివల్ల ఏమవుతుందంటే సోరియాసిస్ అని అన్నామంటే వాడికి యాంగ్జైటీ, డిప్రెషన్. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు, సోరియాసిస్కి ఇప్పుడు కావాల్సిన మందులు వచ్చున్నాయి. ఒకటే ఒకటి, ఉట్టి సోరియాసిస్లో మందులు వాడితే కుదరదు, మనసును ప్రశాంతం చేసుకోవాలి. మనసు ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. అట్టేటప్పుడే ఈ సోరియాసిస్లో మేమిచ్చే ట్రీట్మెంట్కి రిజల్ట్ బాగుంటుంది. అదేవిధంగా విటిలిగో, బొల్లి జబ్బులు, ఈ మానసిక వేదన, దీన్ని బొల్లి మచ్చలు ఉంటే మానసిక వేదన, ఇది నలుగురిలో తిరగాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇదేమో అంటువ్యాధి కాదు, ప్రాణాంతకం కాదు, కానీ నలుగురు సమాజంలో దీన్ని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో బొల్లి జబ్బులు కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చినాయి, సర్జికల్, తగ్గని మందులతో తగ్గని వాటికి సర్జికల్తో కూడా, సర్జరీతో ఆ గ్రాఫ్టింగ్ చేసి చాలా వరకు నయం చేయొచ్చు. కాబట్టి కౌన్సిలింగ్ చేస్తా ఈ ట్రీట్మెంట్ ఇస్తే బొల్లి దగ్గర నుంచి కూడా వాళ్ళని బయటకు నెట్టచ్చు. అదేవిధంగా యాక్ని వల్గారిస్ అంటే మొటాలు మనం ఏమనుకుంటామంటే పెద్దవాళ్ళలో అదేం చేస్తుందిలే మొటాలు, కానీ అంత ఈజీగా తీసేయాల్సిన కండిషన్ కాదు ఇది. మీరు యుక్త వయసులో టీనేజ్ పిల్లల్లో 1-2-3 మొటాలు కానీ ఉన్నాయంటే వాళ్ళ బాధ ఇంత అంత బాధ కాదు, వాళ్ళు నిద్రపోరు కదా, తల్లిదండ్రులను కూడా నిద్రపోను, ఎంతసేపటికి డాక్టర్ దగ్గర తీసుకోబో. సో దీంట్లో అంత టెన్షన్ ఫీల్ అయిపోతారు నలుగురిలో పోరు, వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం అనేది పోతుంది. కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇది మామూలు కండిషన్ అయ్యా, ఇది వయసులో వచ్చే ప్రాబ్లం, అది దాని గురించి వరీ కావద్దని చెప్పి దానికి సరిపోయే మందులు కానీ ఇస్తే క్లియర్ అయిపోతుంది. కొంతమంది ఒక పిల్ల సన్న గుళ్ళ మొటం వచ్చినా కూడా నిద్రపోరాళ్ళు దాన్ని గుచ్చుకుంటానే ఉంటారు, అది ఒక బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అది కాదు. వాళ్ళకి ఏంటంటే ముందు ఆ గుళ్ళని నయం చేసి చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అని ఇస్తే దాంట్లో నుంచి కూడా బయటపడచ్చు. సెబోరిక్ డెర్మటైటిస్ అని ఉంది మా దాంట్లో. సెబోరిక్ డెర్మటైటిస్ అంటే అర్థం ఏంటంటే ఒక సివియర్ టైప్ ఆఫ్ డాండ్రఫ్, ఇది కూడా ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుంటుంది. నువ్వు ఎన్ని మందులను వాడు, సెబోరిక్ డెర్మటైటిస్ అంటే ఈ వెంట్రుకలు ఉండే భాగాలు, ఫేసు, తల భాగము, వీపు భాగము పొలుసులుగా వస్తుంటుంది.
మీరు ఎన్ని మందులు ఎన్ని షాంపూలు వాడినా అది కంట్రోల్ అవుతుందే కానీ పూర్తి కాకపోదు. దానికి ఈ సైకాట్రిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. దగ్గర పెట్టుకుని వాళ్ళకి మందులు ఇస్తూ ఇది ఏం చేయదో టెన్షన్ ఫీల్ కాబాకండి అని వాళ్ళకి చెప్తూ కౌన్సిలింగ్ చేస్తే చాలా వరకు సెబోరిక్ డర్మటైటిస్ను కూడా క్లియర్ చేయొచ్చు. అదేవిధంగా ఎటోపిక్ ఎగ్జిమా అని ఒక కండిషన్ ఉంది. అటోపిక్ ఎగ్జిమా అంటే డ్రై ఎగ్జిమా, అంటే పుట్టుకతోనే వంశపారంపర్యంగా వచ్చే స్కిన్ కండిషన్. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. అటోపిక్ డర్మటైటిస్ అంటే వాళ్ళకి ఆస్తమాతో కనెక్షన్ ఉంటుంది, ఊరికే అలర్జీ ప్రాసెస్ వస్తుంటాయి, వాళ్ళకి ఇసినోఫిలిక్ కౌంటు ఐజీఈ లెవెల్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఐజీఈ లెవెల్స్ ఇసినోఫిలిక్ కౌంటు అది ఈ అటోపిక్ డర్మటైటిస్ వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి ఇది లైఫ్ లాంగ్ ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటాయి. వాళ్ళు వాళ్ళు ఎట్ట బాధపడతారంటే ఇదేంది నాకేనా ఇది వచ్చింది ఇంత డ్రై స్కిన్ ఇంత ఎగ్జిమా అని భయపడు. వాళ్ళకి నచ్చ చెప్పాలా కౌన్ ఇది చాలా కామన్ కండిషన్ మా ప్రాక్టీస్లో. వాళ్ళకి నచ్చ చెప్పి ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చున్నాయి డ్రై స్కిన్ లేకుండా అలర్జీ ప్రాసెస్ లేకుండా క్లియర్ చేస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఈ విధంగా ఇదేం ప్రాబ్లమేం కాదు అంటువ్యాధి కాదు ఇది కొంచెం జాగ్రత్తగా లైఫ్లో జాగ్రత్తగా మనం చేసే పనులన్నీ చేసుకుంటూ హ్యాపీగా కానీ ఉంటే దీనికి అలా వరకు మనం దాన్ని నయం చేసుకోవచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కొన్ని కేసులు ఇప్పుడు సోరియాసిస్ పేషెంట్లు మేము రోజుకి ఒక నలుగురు మినిమం ఒక 4-5 కేసులు నా చూస్తుంటాం. ఎన్నో కేసులు చూస్తుంటాం మా ప్రాక్టీస్లో. వాటిల్లో వాళ్ళు చాలా బాధపడిపోతుంటారు తగ్గలేదు తగ్గలేదని. వాళ్లకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ సోరియాసిసే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అవి నయం కావటం లేదు. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ ఇట వాడాలి మందులు ఇట చేసుకోండి మందులు కొంచెం మనిషిని లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఈ మామూలుగా వచ్చే ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్సే కాకుండా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయింది చర్మవ్యాధుల డాక్టర్లకి. ఇది ఒక ఛాలెంజ్ సిచ్యుయేషన్ మాదిరిగా తయారైపోయింది. వీళ్ళలో కూడా కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి సరైన ఈ తగ్గద్ది కొంచెం మందులు జాగ్రత్తగా వాడండి అని ఫాలోఅప్ చేస్తూ ఉంటేనే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అది. ఊరికే డైరెక్ట్గా మందులు రాసేస్తే పోనేపో. తర్వాత ఈ విటిలుగా పేషెంట్లు వస్తుంటారు బొల్లి మచ్చలు. పేషెంట్ ప్రిస్క్రిప్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తగ్గుతుందా సార్ ఈ బొల్లి మచ్చలు పోతాయా సార్ అడగతానే ఉంటారు. వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే అమ్మా ఆ టెన్షన్ ఉండకూడదు పోతుందా అని. అది పోతుంది అని మీరు సగం పెడుతుంటే బాడీలో సిస్టమే మారిపోతుంది. ఈ కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, లేనిపోని సమస్యలు బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పోతుంది అని కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఏమి సమస్య ఉండదని వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకుంటూ పోతేనే ఇటువంటి కేసులు యాక్నీ కొద్దిగా పిల్లలకి స్టూడెంట్స్ వస్తుంటారు ఈ మొటాయిల్ చూసి సార్ పోతుందా వాళ్ళకి చెప్పాలి. కొద్దిగా లాంగ్ కొంచెం టైం తీసుకుంటుందమ్మా కొన్ని నెలలు పడుతుంది తగ్గద్ది ఇది మొటాయిల్ వాటిలో 100% గ్యారంటీ వయసుతో సంబంధం కాబట్టి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేస్తా కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే అటువంటి కేసులు క్లియర్ చేయొచ్చు. ఈ సోరియాసిస్ బొల్లి అనే మచ్చలు నయం చేయొచ్చు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలోపిషియా ఏరియాట అని ఇంకో కండిషన్ వచ్చింది. ఈ అలోపిషియా ఏరియాట అనేది ఆటోఇమ్యూన్ కండిషన్. వాళ్ళకు తెలియకుండానే మచ్చలు ఫారం అయిపోతుంది. ఇది స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మామూలుగా పెయిన్ కొరుకుడు అనుకుంటారు. పెయిన్ కొరికింది కాదు ఏం కాదు, స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్. కొంతమంది అయితే వస్తూనే ఉంటారు సార్ తగ్గలేదని. ఇప్పుడు ఇంట్రాలేజనల్ స్టెరాయిడ్ సిస్టమ్ మటుకు తగ్గిపోతుంది. ఇప్పుడు కొత్తగా కొన్ని మందులు కూడా వచ్చినాయి బయలాజికల్స్ జానస్ కైనేస్ ఇనిబిటార్స్ వచ్చినాయి. దాంతో 100% తగ్గిపోతుంది ఈ అలోపిషియా ఏరియాట. ఈ మధ్య లేటెస్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి స్ట్రెస్ ఇంప్రెస్ చేస్తూ ఇటువంటి డ్రగ్స్ ఇస్తే ఈ అలోపిషియా ఏరియాట అనేది వెరీ కామన్ కండిషన్, స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్. బాగా నయమవుతుంది. చాలామంది తిరుగుతుంటారు డాక్టర్లకి తగ్గలేదు బట్ ఇంపార్టెంట్ ఇచ్చి స్ట్రెస్ రిలేషన్ ఇస్తూ ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ కానీ పెడితే అటువంటి కండిషన్లు కూడా నయం చేయొచ్చు. సో ఈ సలహాలు పాటిస్తూ మీరు లైఫ్ని హ్యాపీగా చేసుకుంటారని. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరికేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన ఫేవరెట్ షాపింగ్
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.